రైతు సోదరులకు స్వాగతం. చాలా మంది రైతులు పసుపు ధరలు పెరిగే అవకాశం ఉందా లేదా అనే విషయంపై వీడియో చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు. పసుపు ధరలు చాలా దారుణంగా ఉన్నాయి. గడిచిన 8 సంవత్సరాల్లో లేని విధంగా పతనమయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ మార్కెట్లో, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మార్కెట్లో పెద్ద ఎత్తున పసుపు మార్కెట్లకు వస్తుంది. ప్రస్తుతం 3500 నుంచి 6000 దాకా కొనుగోలు చేస్తున్నారు. యావరేజ్ సగటున 5500 ఈ ధరల ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పసుపు సాగు ఖర్చులు ఎకరాకు 2 లక్షలు అవుతా ఉంటాయి. క్వింటా పసుపు కనీసం 4000 నుంచి 5000 రూపాయలకు కూడా కనీసం కొనడం లేదు. రైతు సోదరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయా లేదా అనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి పసుపుకు సంబంధించి ఎలాంటి ఎక్స్పోర్ట్స్ జరగడం లేదు. జూన్ తర్వాత మార్కెట్లో కొంతగా కదలికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా పెద్దగా చురుగ్గా కొనుగోలు చేయడం లేదు. మార్కెట్ అయితే చూస్తే గతంతో పోల్చుకుంటే చాలా దారుణంగా తగ్గిపోయింది. పసుపు రైతు ఒక్కో రైతుకు 50000 నుంచి 60000 పైన నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విదేశాలకు మాత్రం పసుపు ఎక్స్పోర్ట్ జరగడం లేదు, చాలా తక్కువగా ఉంది. దేశీయ అవసరాలకు స్టాక్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. అటు నిజామాబాద్ తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, మహారాష్ట్ర కానీ పెద్ద ఎత్తున పసుపు దిగుబడి వచ్చింది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లో కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి. దీంతో వ్యాపారస్తులు పసుపు కొనుగోలు చేయడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా లేవు కాబట్టి రైతు సోదరులు ఒక 2-3 నెలలు వెయిట్ చేసుకోవచ్చు. వెయిట్ చేయడం సాధ్యం కానీ రైతులు అమ్ముకోవచ్చు, ఎందుకంటే చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి. 5000, 5500, 5900, 6000 దాకా నడుస్తుంది. మరీ దారుణంగా ఉంటే మాత్రం క్వాలిటీ లేకపోవడం, తడవటం ఇలాంటి జరిగితే 3500 కూడా ధర పలికిందని ఒక రైతు సోదరులు చెప్పారు. జూన్ నుంచి అయితే ఒక 6500, 7000 దాకా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పసుపు నిల్వలు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి పసుపుకు సంబంధించి ఎలాంటి ఎక్స్పోర్ట్స్ అవడం లేదు. మే తర్వాత, జూన్ తర్వాత అయితే జరిగే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో ఒక 1/2 కిలో పసుపు 150 రూపాయలు అమ్ముతున్న బ్రాండెడ్ కంపెనీలు, అంటే కిలో 300, అంటే క్వింటా పసుపు 30000 రూపాయలకి ధర పలుకుతున్నట్టుగా అమ్ముతున్నారు. 5000కి రైతుల దగ్గర క్వింటా పసుపు కొనుగోలు చేసి దాన్ని పొడిగా మార్చి 30000 అలా అమ్ముతున్నారు. ఇది చాలా దారుణం. రైతు సోదరులు ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకురావాలి, మద్దతు ధర పెంచే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగే నేపథ్యంలో పసుపు సాగు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. అయితే రైతులు చాలా కాలంగా అలవాటు పడి ఆ పంటకి అదే వేస్తున్నారు. సాగు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు, మీరు పసుపు అమ్మితే ఏ మార్కెట్లో అమ్మారు, ఎంత ధరకు అమ్మారు అనే విషయాలను కూడా కామెంట్ చేయండి. మిగతా రైతులందరికీ ఉపయోగపడుతుంది.